సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులు కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మీడియా ఛానల్ నిర్వాహకుడు అరివెల శ్రవణ్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ ఇంటర్పోల్ కు లేఖ రాసింది. దీంతో నిందితులు అమెరికా నుంచి 196 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి పోలీసులు సైతం పట్టుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులతో నిందితులు విభేదిస్తే వారు ఏ దేశంలో ఉంటే అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అక్కడ ఊరట లభించకుంటే డిపోర్టేషన్ తప్పదు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో భారాసాకు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసు తదుపరి దర్యాప్తంతా ప్రభాకర్రావు, శ్రవణ్రావుల విచారణపైనే కేంద్రీకృతమైంది. వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతో పాటు రాజకీయ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.